ప్రజల్లో యాదవ ప్రజలు మంచి ప్రజలు ఉంటారు ఆ మంచి ప్రజలకు నమస్కారం యాదవ ప్రజలకు నమస్కారం పెడతాం ఈ ప్రపంచంలో గూగుల్ లో చూడండి 4200 మతాలు ఉన్నాయి 4200 మతాలు ఉన్నాయి ప్రపంచంలో అందులో టాప్ 10 ఉంటాయి ముస్లిం క్రిస్టియన్ హిందూయిజం జూడిజం బౌద్ధిజం అని అయితే ఈ కరోనా వ్యాధి ఉందే అది ఏ మతంతో పల్లెదు ఏ మతానికి వస్తుందా డబ్బు ఉన్న వాళ్ళు పేద వాళ్ళు ఈ మతం ఆ కులం లేదు ఆ జబ్బుకి ఆ కరోనా వ్యాధికి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసింది పెద్ద ఫుట్బాల్ క్లబ్ ఉంది ప్రపంచంలో రియల్ మాడ్రిడ్ మొన్న చనిపోయాడు మేనేజర్ చనిపోయాడు డబ్బు ఉన్న వాళ్ళు పేద వాళ్ళు గొప్ప వాళ్ళు ఏ లేదండి మనకుంది ఆ బేదాలు ఆ జబ్బుకు బేదం లేదు ఎవరికైనా వస్తుంది ప్రపంచమంతా ఘోర మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన డీజీపీ గారు ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ డాక్టర్స్ పోలీసు వారు వైద్య సిబ్బంది ఇటలీని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికాను దృష్టిలో పెట్టుకుని యూరప్ కంట్రీని దృష్టిలో పెట్టుకుని అయ్యో మన దేశం ఏమైపోతుందని చెప్పి రకరకాల ప్రతిపాదనలు తీసుకొచ్చి మీ ఇళ్లలో మీరు ఉండండిరా ఎంజాయ్ చేయండిరా బాలిపిల్లలతో అంటే రోడ్ల మీదకి వచ్చేసి ఎంత బాధ్యత లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఇటు వెళ్ళండి అటు వెళ్ళొద్దు అటు వెళ్తే ప్రమాదం ఇటు వెళ్ళండి ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పే పోలీసులు వాళ్ళతో వాగ్వాదం దిగుతున్నారు ఎంత బాధ్యత లేదు అంటే పోలీసు వాళ్ళు చెప్తే చేస్తారా హెల్మెట్ పెట్టుకోండి త్రిబుల్స్ వెళ్ళొద్దు సీట్ బెల్ట్ పెట్టుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ వద్దు అమ్మాయిలు ఏడిపించకండి అన్ని పోలీసు వాళ్ళు చెప్పాలి మీకు మీకు లేదా బాధ్యత మీకు లేదా బాధ్యత ఎదవల్లారా అంటే పోలీసు వాడు చెప్తేనే ఫోన్ చేస్తున్నారా పోలీసు వాడు చెప్తేనే స్నానం చేస్తున్నారా పోలీసు వాడు చెప్తేనే ఫ్యామిలీకి అందజేస్తున్నారా అవన్నీ పోలీసు వాడు చెప్పట్లేదు కదా పోలీసు వాడు ఏం చెప్తున్నాడు ఈ 10 రోజులు పాటించట్లా అని గవర్నమెంట్ ప్రభుత్వాలు చెప్తున్నారు ముఖ్యమంత్రులు మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు బాధ్యత చెప్తున్నారు హెల్మెట్ పెట్టుకోమంటే పోలీసు వాడు తప్పే సీట్ బెల్ట్ పెట్టుకోమంటే బాధ త్రిబుల్స్ వెళ్ళొద్దంటే బాధ తాగి డ్రైవ్ చేయొద్దంటే బాధ అన్ని మీకు ఇబ్బంది పెట్టేస్తున్నారు ఫోన్ పెడుతుంటే మీ ట్రాఫిక్ లో హెల్మెట్ లేకుండా వెళ్తుంటే మా పోలీసు వారు గులాబీ పువ్వు ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తున్నారు కొడితే పోలీసులు మానవ హక్కులు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పటికైనా ఎప్పటికైనా ఒక వారం 10 రోజులు ఇళ్లలో ఉండండి జీతాలు తీసుకోండి మీ ఫాదీ పేరెంట్స్ జీతాలు ఇస్తారు మిమ్మల్ని ఇంట్లో కూర్చోమంటున్నారు మొన్న ఒక రోజు హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు గట్టలు మోగించారు అయిపోయారు ఏమనుకుంటున్నారు మనకు రాదు అనుకుంటున్నారా టీవీలు చూస్తారు కదా వాట్సాప్ చూస్తారు కదా పేపర్లు చదువుతున్నారు కదా ఇటలీలో ఏమైందో అంతకన్నా డబ్బులు దేశమా అంతమన్నా డిసిప్లిన్ దేశమా అలాంటి దేశాలకు వస్తున్నప్పుడు మనమంతా మేధావులు చెప్తున్నారు ఆ పరిస్థితి వస్తే మన భారతీయులు తట్టుకోలేమని చెప్తున్నారు అయితే ప్రభుత్వాలు ఏం బతిలాడుతున్నారంటే మాతో సహకరించండి అని బతిలాడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ 15 మంది ఉమ్ముకుంటాం ఈ కరోనా కోసం మాట్లాడుకోవడం ప్రభుత్వం చెప్పిన పాటించకపోవడం మీరు అలాగే ఉన్నారు అరే ప్రపంచం ఎలా ఉందే దేశం ఎలా ఉందే ఏంటని చెప్పి ఎదవలు ఉన్నారు ఆ ఛత్తీస్గఢ్ లో ఆ నక్సలైట్లు ఎదవలు ఉన్నారు పనికిమాలు ఎదవలు నా కొడుకు స్వచ్ఛారాకుండా అంటే మళ్ళీ మా సోదరులు వీళ్ళు బాధపడతారేమో మాకు వాళ్ళతో పోలుస్తారేమని ఆ ఎదవలు అదే దేశం ఇంత కష్ట పరిస్థితిలో ఉందే ఏమిటని చెప్పి ఆలోచించకుండా 17 మందిని పొట్టలు పెట్టుకున్నారే ఎదవలు ఛత్తీస్గఢ్ లో వాళ్ళు తెలియదా కరోనా అంటే వాళ్ళు తెలియదా ఆర్థిక బాధలు ఏంటో లక్షల కోట్ల నష్టపోతున్న ఈ రాష్ట్ర ఈ దేశం వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ కరోనా వ్యాపించకుండా నా ప్రజలు సుఖంగా ఉండాలి నా ప్రజలు శాంతి భద్రత ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు పరిశ్రమలు బాధపడుతుంటే లక్షల కోట్లు కాదని వ్యాపారాలు ఆపేస్తే ప్రపంచ దేశం మొత్తంగా రాబోయే ఆర్థిక మాంద్యం కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నాయకులు రాత్రడగా పగలడగా ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్లు పెట్టి సమీక్షలు పెట్టి ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుందని అలాగే ప్రతి రాష్ట్రంలో ప్రతి ముఖ్యమంత్రి ప్రతి గవర్నర్ ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా కష్టపడుతుంటే దుకాణాల ధర లైన్ ఉండదు
సినిమా హాల్ దగ్గర లైన్ ఉంటుంది, దేవుడి దగ్గర లైన్ ఉండదు, వైన్ షాప్ దగ్గర లైన్ ఉంటుంది. ఇప్పుడు వద్దు, ఎవరి ఇళ్లలో ఒక వన్ వీక్ ఉండండి అని సైంటిఫిక్ గా ఏదో చెప్తారా? 12 అవర్స్ ఉంటే మంచిది, 14 అవర్స్ ఉంటే మంచిదని ఎవరికి కాకలేదు. ఎదవలారా, ఇంకేం కావాలి? ఏం కావాలి గవర్నమెంట్? మీకు ప్రభుత్వం ఏం చేయాలి? పోలీసులు ఏం చేస్తారు? మీరు వింటారు ఇవన్నీ, విండు రేపు చేస్తారు, అమ్మాయిని నేర్పిస్తారు, పక్కింట్లో నేర్పిస్తారు, యాక్సిడెంట్ చేస్తారు. మరి ఎదవలారా, యాక్సిడెంట్ల వల్ల కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు. ఒక ఇచ్చాపురం నుండి వైజాగ్ లోగా ఒక నెలకు 15-20 మంది చనిపోతున్నారు. ఒక విజయనగరం జిల్లా హైవేలోనే ఒక నెలలో 20-30 మంది చనిపోతున్నారు. మన వాళ్ళని మనమే చంపేస్తున్నాం. అయితే ఏదో ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు చంపేస్తుంది, దానిని మనం మనం కాపాడుకుందాం అని ప్రభుత్వాలు బొరబెట్టుకుంటుంటే ఒక్క ఎదవ కూడా ఇంగిత జ్ఞానం లేదు, చదువుకున్నవాడికి లేదు, ఇంజనీరింగ్ చేసేవాడికి లేదు, డిగ్రీ చదివేవాడికి లేదు, అమ్మా నాన్న సంపాదించిన డబ్బుతో బళ్ళు మీద తిరిగి కార్లలో తిరిగి ఇంత నష్టపరుస్తున్నారంటే రాష్ట్రాన్ని దేశాన్ని సిగ్గు తెచ్చుకునే డాక్టర్లు, నర్సులు, అంగన్వాడీ వాళ్ళు భార్య పిల్లల్ని ఇళ్లలో, భర్త పిల్లలు ఇళ్లలో వదిలేసి పేషెంట్లతో కలుపుతున్నారు. రోజులు తరబడి పేషెంట్లతో కలుపుతున్నారు. మీరు కలుపుతున్నారా? ఒక పోలీస్ ఆఫీసర్గా 32 సంవత్సరాలు సర్వీస్ పెట్టిన చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఆవేదన ఉంది. మిమ్మల్ని కొడితే మానవ హక్కులు. పోలీస్ కెన్ ఓన్లీ బ్రింగ్ రాంగ్ మ్యాన్ అండ్ రైట్ పాత్. హూ కెన్ బ్రింగ్? పోలీస్ కెన్ ఓన్లీ బ్రింగ్ రాంగ్ మ్యాన్ అండ్ రైట్ పాత్. నో అదర్ అథారిటీ కెన్ బ్రింగ్ రాంగ్ మ్యాన్ అండ్ రైట్ పాత్. ఓన్లీ పోలీస్ ఓన్లీ కెన్ బ్రింగ్ రాంగ్ మ్యాన్ అండ్ రైట్ పాత్. అది ఇప్పుడు సహనం కోల్పోతుంది, పోలీస్కి కోల్పోకూడదని ఉంది, కోల్పోతుంది. దేనికి? ప్రజలు ప్రవర్తిస్తున్న పరిస్థితులు బట్టి పోలీసులు, ప్రభుత్వ నాయకులు సహనం కోల్పోతున్నారు. దయచేసి మీ దండం పెట్టి చెప్తున్నాం, ఈ ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి గారు, మన డీజీపీ గారు, సెక్రటరీ గారు, ఐఏఎస్ ఆఫీసర్లు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళని కాపాడమని చెప్పట్లేదు. ఎదవలారా, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, పక్కింటి కాపాడండి, మీ ఇంట్లో వాళ్ళు కాపాడుకోండి. ఒక వ్యక్తి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటే ఆ జిల్లా బాగుంటుంది, ఆ జిల్లా బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటే ఆ దేశం బాగుంటుంది, ఆ దేశం బాగుంటే ఆ ప్రపంచం బాగుంటుంది అని చెప్పి ఒక వ్యక్తిగా నీకు నీవుగా జాగ్రత్త తీసుకొని బతిలాడుకుంటుంటే అంటే ఎప్పుడు అంటారు? మీ బ్యాంకులు ఇంకో 30-50 వేలు వేసి బుద్ధిగా ఉండరా? అప్పుడు బయటికి ఎరా? లేకపోతే ఇప్పుడు మేళ్ళకి డోర్ డెలివరీ విస్కీ బ్రాండ్ పంపించాలా? అప్పుడు రారా బయటికి? ఎదవలారా, నా మీద నా ఆఫీసర్ ఏం చర్య తీసుకుంటున్నా కనసులో మనసు బాధతో మాట్లాడుతున్నాను. నా పేరు తిరుమలరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్, 5th బెటాలియన్ APSP కబడ్డా.